ఫ్రెండ్ ఒకదాని ఉండేది మేడం. ఆమె 10th క్లాసు, నేను 9th క్లాసు. ఆవిడతో నేను ఒక్కొక్క అంశానికి తినేదాన్ని, ఒక్క దగ్గర పడుకునేదాన్ని. ఆవిడకి టీవీ ఉన్నదనే విషయం నాకు తెలియదు మేడం. నాకు టీవీ వచ్చిన తర్వాతనే ఆమె టీవీ ఏమన్నా సోకిందనేసి తెలిసింది. సంవత్సరంలాగా పట్టేసింది మేడం. నేను చాలా రోజులు ఇబ్బంది పడేయగానే ఎవరికి చెప్పలేదు మేడం. అలా దగ్గుకొని దగ్గుకొని అలాగుండేదాన్ని అనమాట. పాప కడుపుతో నుండి ఎన్ని 3 నెలలు అయ్యిండింది. 3 నెలలు అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందామంటే వద్దనేసి అన్నారు. వద్దనేసి అంటే అప్పుడు వైజాగ్ వెళ్ళాం మేడం. వైజాగ్ వెళ్ళిన తర్వాత టీబీ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళినా అక్కడ ఉమ్మ పరీక్ష చేసినా కూడా తెలియజేయలేదు మేడం. మళ్ళీ అటు నుంచి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఒక 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్ చేసి అప్పుడు నీకు టీబీ ఉందమ్మా అనేసి చెప్పారు మేడం. చెప్పిన తర్వాత కోర్స్ ఇచ్చారు మేడం. కోర్స్ ఇచ్చిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు వాడిన తర్వాత దగ్గు తగ్గింది. దగ్గు తగ్గిన తర్వాత ఆ టాబ్లెట్స్ మళ్ళీ తీసుకెళ్ళి పడేసాను. ఒక 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అయిపోయింది మేడం. ఎక్కువ అయిపోయిన తర్వాత ఆహా ఇలాగైతే చనిపోవడం అవుతుంది కదా అనేసి మళ్ళీ మా ఆయనకి చెప్తే మా ఆయన తిరిగి అప్పుడు మేము టాబ్లెట్స్ ఇవ్వము, ముందు ఇచ్చింది పడేశారు, ఇప్పుడు మేము ఇవ్వము, మీరు ప్రైవేట్ దగ్గర తీసుకోండి అనేసి అన్నారు మేడం. ఇప్పుడైతే అలా చేయాలే, దగ్గరుండి నేను వేయిస్తాననేసి మా ఆయన పట్టించుకొని వెళ్ళి ఒక 4 రోజుల దాకా నడిచి టాబ్లెట్స్ తెచ్చాడు మేడం. తెచ్చేసి అప్పటి నుంచి కంటిన్యూగా వాడడం వల్ల 6 నెలలు పూర్తిగా వాడేసిన తర్వాత తగ్గిపోయింది మేడం. నేను గడ్డకి వెళ్ళినా పక్కకి వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, దానికి టీవీ జబ్బు ఉంది, అంత మాట్లాడవద్దు, దానితో కలిసి ఉండవద్దు అనేసి విమర్శించేవాళ్ళు. విమర్శిస్తే నేను చాలా బాధపడేదాన్ని మేడం. ఒకదాని ఉంది, అది నాకు అలాంటిది తెలియదు, నాకు వద్దు, నేను వార్డు మెంబర్ కూడా కట్టాను అనేసి అన్నాను మేడం. ప్రజల కోసం సేవ చేయడానికి, ప్రజలకి మనకు తెలియని విషయం ప్రజలకి తెలియజేయడానికి దానివల్ల మనం పోటీ చేస్తాము, మన ప్రజలకు వచ్చి తెలియజేయాలి అనేసి అన్నది. వాస్తవ్య మహిళ మండలి నుంచి ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు తను ఒక మందులు వాడింది మనం. మందులు వాడితే తను అడిగాను మనం ఎలా చేయాలి అంటే, నేనైతే చాలా ఇన్సల్ట్ అయ్యాను, ఈ గ్రామంలో మందులు వాడి దీని నుంచి బయటికి పడాలి అంటే మీరు ఏమైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. ఆ సపోర్ట్తో మీ నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఒక సర్పంచ్గా లేదంటే ఒక సర్పంచ్గా లేదా వార్డు మెంబర్గా చేస్తే బాగుంటుంది, మేము VMM నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆమెకి అన్ని దగ్గరుండి సపోర్ట్ చేయించి పంచాయతీలో తీర్మానం కూడా టీబీ పైన ఈ విధంగా తీర్మానం చేస్తే బాగుంటుంది, టీబీ పైన సమానంగా చూడాలి, టీబీ వచ్చిన వ్యాధిగ్రస్తులు సమానంగా చూడాలి, ఇన్సల్ట్గా చూడకూడదని చెప్పేసి ప్రపోజ్ చేసాను. మా ఊరి సమస్యలంతా ఇక్కడ తెలియజేస్తాను మేడం. మాకు వాటర్ లేకపోతే వాటర్ కావాలనేసి, రోడ్ లేకపోతే రోడ్ కావాలనేసి, మాకు మరి స్కూల్ బిల్డింగ్ కావాలనేసి, అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ కావాలనేసి, మాకు అంగన్వాడీ సెంటర్కి ఏదైనా రాకపోతే వెళ్ళి అడుగుతాం మేడం. VMM తనకి 100% న్యాయం చేసింది మేడం. ఎందుకంటే VMM అనేది లేకపోతే తను ఈరోజు ఇలా ఉండేది కాదు. ఒక సర్పంచ్గా పోటీ చేసి ఒక టీబీ వ్యాధిగ్రస్తుల్ని తనతో పాటు సమానంగా చూడడం నేర్పించింది మేడం ఈ విలేజ్లో.
పూర్తిగా విఎంఎం సహకారంతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా టీవీ పైన పూర్తి అవగాహన ఉందన్నమాట. వాసవ్య మహిళా మండలి వాళ్ళు నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు మేడం. మా ఇంటికి వచ్చేసి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు నేర్పించడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను మేడం.